ఇలా ఏ మాటలు కూడా భారతీయ జనతా పార్టీ ఇట్టడం కేంద్రానికి వచ్చడం ఏమన్నంటే భారతీయ జనతా లాఠీ చార్జ్ చేయడం, లాఠీ చార్జ్ చేయడం, నాన్ అవైలబుల్ కేసులు పెట్టడం, జైళ్లకు పంపడం, అరెస్టులు చేయడం, కేసీఆర్ కుటుంబం ఏడికి పోయినా కూడా వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కాపాడుకో కోసం పూర్తి పోలీస్ బెటాలియన్ ఇలా వాడుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. భయపడతామన్నా, భయపడే పరిస్థితులు ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు త్యాగాలు కొత్త కాదన్న, త్యాగాలు కొత్త కాదన్న, లాఠీ దెబ్బలు కొత్త కాదన్న, పోలీస్ కేసులు కొత్త కాదన్న, జైలు కొత్త కాదన్న, ఇవాళ కేసీఆర్ బెంగాల్ తరహా పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగించాలని ప్రయత్నం చేస్తుడు. బిడ్డ, ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళు ఒక్కటెత్తున్నారు. ఈ పేదోళ్ళు ఒక్కటే, ఈ పేదోళ్ళందరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అండగా ఉండబోతున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాసేపు రాజ్యం రాబోతుంది, రామ రాజ్యం రాబోతుంది. నీ గడీలు బద్దలు కొట్టడం, నీ కుటుంబాన్ని తెలంగాణ పొల్లి మేలుంచి తరిమి తరిమి కొట్టడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కష్టపడి పనిచేస్తుందన్న. నేను అప్పీల్ చేస్తున్నాను టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, మీకు వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వ్యతిరేకం కాదు. మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. ఒక్కసారి నిన్ను మనసు ఆలోచనన్న, గుండె నిప్పరం చేసుకుని నాచుకుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఒక కేసీఆర్ బిడ్డను కాపాడుకోవడం కోసం ఇలా క్యాబినెట్ ఢిల్లీ పోయిందన్న. కేసీఆర్ కొడుకును లీకేజ్ నుంచి కేసీఆర్ కొడుకును ట్విట్టర్ టిల్లును కాపాడుకోవడం కోసం ఇలా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం అంతా పనిచేస్తుందన్న. కానీ పేపర్ లీకేజ్ వల్ల, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వల్ల 30 లక్షల మంది నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా చెల్లెల బతుకులు బర్బాదైతే ముఖ్యమంత్రి ఇంతవరకు మాట్లాడలేదన్న, ఇంతవరకు స్పందించలేదన్న. 30 లక్షల మంది యువత భవిష్యత్తు ముఖ్యమంత్రి ముఖ్యం కాదన్న. తన కొడుకు, తన బిడ్డ, తన అల్లుళ్ళు మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రికి ముఖ్యమన్న. ఆయనకు ఆయన సంకల కూర్చునే, ఆయన మోచేతి నీళ్లు తాగే నాయకులకు ముఖ్యమంత్రికి వంత వాడడము, ముఖ్యమంత్రి చెక్కభజన చేయడం మాత్రమే ముఖ్యం తప్ప 30 లక్షల మంది యువత భవిష్యత్తు వాళ్లకు ముఖ్యం కాదన్న. అందుకే అప్పీల్ చేస్తున్నాం, 30 లక్షల యువతకు అప్పీల్ చేస్తున్నాం. రండి, రోడ్డు మీకు రండి, మేము మీకోసం యుద్ధం చేస్తున్నాం, మీకోసం కష్టపడి పనిచేస్తున్నాం. టీఎస్పీఎస్సీలో జరిగిన అన్యాయం విషయంలో భారతీయ జనతా పార్టీ యుద్ధం ప్రారంభించింది. ఇలా ఎట్టి పసులో కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేయాలి, కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేయాలి. కేసీఆర్ కొడుకు పోకుంటే మెడల్ వట్టి బయటికి నూకాలి, మెడల్ వట్టి బయటికి నూకకుంటే నీ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ తెలంగాణ ప్రజలే 30 లక్షల మంది యువత మెడలు పట్టుకొని బిల్లా విస్తరించి ఇలా తెలంగాణ పొల్లి మీద నుంచి నూకేసే ప్రయత్నం చేస్తారన్న విషయాన్ని కేసీఆర్ కుటుంబం గుర్తుంచుకోవాలి.